हेलो फ्रेंड्स, वेलकम टू जो स्टडी क्लब। एपीपीएससी నుంచి వచ్చిన జాబ్ క్యాలెండర్ చూసిన తర్వాత దాదాపు లక్షల మంది నిరుద్యోగులు తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగించాలా లేదా ఇక్కడతో ఈ ప్రభుత్వ ఉద్యోగం ప్రయత్నం అనేది ఆపేసి వేరే సోర్స్ వెతుక్కోవాలా అని ఏం చేయాలో తెలియక సతమతమవుతున్న వారికి ఈ వీడియో ద్వారా కొన్ని సలహాలు సూచనలు అనేవి ఇచ్చే ప్రయత్నంగా భాగంగా అయితే వీడియో చేస్తున్నాను। ప్రతి ఒక్కరును ఈ వీడియో అనేది కాన్సంట్రేషన్ గా ఎండ్ అయ్యే వరకు చూడండి। ముఖ్యంగా ఈ సమస్య రావడానికి ముఖ్య కారణం ఏంటంటే గతంలో ఏపీపీఎస్సీ అదే విధంగా డిఎస్సీ పోలీస్ సో ఈ శాఖల నుంచి అనేక ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి ప్రభుత్వం అనేది నమ్మబలికింది। ఇటు గ్రూప్ 2 చూసినట్లయితే ఒక 1500 నుంచి 2000 పోస్టులు ఇస్తామని, అదే విధంగా చూసినట్లయితే ఎస్ఐ కానిస్టేబుల్ సంబంధించి 6500 పైగా ఉద్యోగాలు ఇస్తామని, నెక్స్ట్ మెగా డిఎస్సీ ఇస్తామని ప్రభుత్వం అనేది అనేకసార్లు తను చేసిన సమీక్షలో చెప్పడం జరిగింది। అయితే గత వారం వచ్చిన ఏపీపీఎస్సీ క్యాలెండర్లో కేవలం గ్రూప్ 1 గ్రూప్ 2 సంబంధించి 36 పోస్టులు ఉండడం, అదే విధంగా చూసుకున్నట్లయితే ఎస్ఐ మరియు కానిస్టేబుల్ సంబంధించి కేవలం 400 పైగా పోస్టులు ఉండడం, డిఎస్సీ మాట వెత్తకపోవడం, సచివాలయం ఊసలేకపోవడం, ఇవన్నీ చూసిన తర్వాత దాదాపు 10 లక్షల మంది ఉన్న ఈ కాంపిటీటివ్ వరల్డ్లో కేవలం ఈ 36 పోస్టులు ఈ 400 పోస్టులకి ప్రిపేర్ అయితే తమ గతి ఏంటి, ఉద్యోగం వచ్చే అవకాశం ఉందా అని చాలా మంది అయితే ఓకే తమలో తాము బాధపడుతూ చాలా నిరాశ నిస్పృహలకైతే గురవుతున్నారు। సో ఇప్పుడు మనం దాని సొల్యూషన్ పరంగా వెళ్ళే ప్రయత్నం చేద్దాం। ఏం చేద్దాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ నిరుద్యోగులు ముఖ్యంగా అంటే ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యే వాళ్ళలో 3 కేటగిరీస్ ఉంటాయండి। ఒకటి నిరుద్యోగులు అంటే పూర్తిగా ఎలాంటి ఉద్యోగం లేకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగానికి మాత్రమే ప్రిపేర్ అయ్యేవాళ్ళు। అండ్ సెకండ్ కేటగిరీ చూస్తున్నట్లయితే ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ దానికన్నా బెటర్మెంట్ కోసం ఓకే ప్రభుత్వ ఉద్యోగానికి అయితే ప్రయత్నించేవాళ్ళు। నెక్స్ట్ థర్డ్ కేటగిరీ అంటే ఎవరైతే టీచర్లు కానీ లేదంటే ఈ గ్రూప్ 3 గ్రూప్ 4 లాంటి చిన్న చిన్న జాబ్ చేస్తున్న వాళ్ళు తమ యొక్క పొజిషన్ పెంచుకోవాలి, అంతకన్నా బెటర్ పొజిషన్కి వెళ్ళి తమేంటో నిరూపించుకోవాలి అని ప్రయత్నించేవాళ్ళు, రైట్? సో ఇలా మనకి 3 కేటగిరీ ఉంటారు। ఇప్పుడు మనం ఒక్కొక్క కేటగిరీ వాళ్ళు అసలు ఏం చేస్తే బాగుంటుందో ఒకసారి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం। ఫస్ట్ అందరికన్నా అత్యంత ఎక్కువ సమస్య ఎవరికంటే నిరుద్యోగులు, అంటే ఎలాంటి ఉద్యోగం చేయకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగానికి ప్రిపేర్ అయ్యేవాళ్ళు ఆల్మోస్ట్ వీళ్ళే మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 6 నుంచి 10 లక్షల మంది అయితే ఉండే అవకాశం ఉంది। ఓకే దాంట్లో సీరియస్ ఆస్పెక్ట్స్ పక్కన పెట్టండి, కానీ ఎలాంటి ఉద్యోగం చేయకుండా కేవలం ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకున్న వాళ్ళకి మొత్తం 6 నుంచి 10 లక్షల మంది అయితే ఉండే అవకాశం ఉంది। సో ఇలాంటి వాళ్ళు కొంతమంది ఇంట్లో ఉండి ప్రిపేర్ అయితే, మరికొంతమంది హాస్టల్లో ఉండి, మరికొంతమంది కోచింగ్ సెంటర్స్ అని వైజాగ్, విజయవాడ, తిరుపతి, హైదరాబాద్ సో ఇలాంటి సిటీస్కి వెళ్ళి నెల నెల రెంట్లు కట్టుకొని ఆ హాస్టల్కి ఇస్తూ కోచింగ్ సెంటర్స్కి మనీ పే చేస్తూ గత 4 to 5 ఇయర్స్ నుంచి తమ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు। సో ఇలాంటి వాళ్ళు సడన్గా అత్యంత తక్కువ పోస్టులు, గతంలో ఏపీపీఎస్ నుంచి ఇలాంటి చెత్త నోటిఫికేషన్ అనొచ్చు నిజానికి, అయితే ఇన్ని తక్కువ పోస్టులతో అయితే మనకి ఎప్పుడు ఏ రోజు రాలేదు। సో ఇది చూసిన తర్వాత ఆల్మోస్ట్ ఒక గ్రూప్ 2 లాంటి కానీ గ్రూప్ 1 లాంటి జాబ్ చూసినట్లయితే జోనల్ వైజ్ పోస్టులు ఉంటాయి, దాంట్లో రిజర్వేషన్ కూడా ఉంటుంది। ఈ జోనల్ వైజ్ చూసినట్లయితే ఓకే మనకి 4 జోన్స్ ఉంటాయి, ఈ 4 జోన్స్కి అట్లీస్ట్ 1 నుంచి 2 పోస్టులు కూడా ఉండే అవకాశం లేదు, కానీ కాంపిటీషన్ చూసినట్లయితే లక్షల్లో ఉంది। మరి లక్షల్లో ఉన్న విద్యార్థులకి ఉద్యోగం రావడం అనేది అంత ఆషామాషి విషయం, అంటే అసలు నెవర్ ఛాన్స్ లేదు। ఓకే
సో ఈ భయం అనేది చాలా మందిలో మిగిలిపోయింది. మరి ఏం చేద్దాం అని మనం మనం ప్రశ్నించినట్లయితే గమనించండి, ఇంత బ్యాడ్ న్యూస్ లో మనకున్న ఒకే ఒక్క గుడ్ న్యూస్ ఏంటంటే ప్రభుత్వం ఇప్పటికైనా సరే జాబ్ క్యాలెండర్ అయితే విడుదల చేసింది. దీని ప్రకారం ప్రతి సంవత్సరం జాబ్ నోటిఫికేషన్ ఉండే అవకాశం అయితే ఉంది ఫస్ట్. అండ్ సెకండ్, మనం మన యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తూ ప్రభుత్వంతో ఫైట్ చేసినట్లయితే తప్పకుండా సో ఈసారి కానీ వచ్చేసారి కానీ ఈ పోస్టులు అనేవి పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే రాబోయే 2 సంవత్సరాలు అనేవి తప్పకుండా మనకి ఎలక్షన్స్ టైం కాబట్టి ఎలా అయినా సరే ప్రభుత్వం సంబంధించి ఎక్కువ పోస్టులను రిలీజ్ చేసే అవకాశం అయితే 100% ఉంటుంది. అయితే ఇక్కడ మీరు ఆలోచించాల్సిన విషయం ఏంటంటే తప్పకుండా మీరు ఏదైనా అదర్ సోర్సెస్ని అయితే అంటే ఇన్కమ్ సోర్సెస్ని అయితే చూసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. ఎందుకంటే చాలామంది నిరుద్యోగులు ఇంట్లో వాళ్ళు ఇచ్చే డబ్బుల పైన సో వాళ్ళ అమ్మ పైన నాన్న పైన లేకపోతే వాళ్ళ బ్రదర్ పైన ఆధారపడి అయితే తమ యొక్క కోచింగ్ని తమ యొక్క ప్రిపరేషన్ కొనసాగిస్తున్నారు. సో ఇలాంటి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం మరికొంతకాలం వెయిట్ చేయక తప్పదు. సో మీకు పాసిబిలిటీ బట్టి ఒకవేళ మీ ఇంట్లో బాగానే మనీ ఉంది పెడతారంటే సో అది నో ప్రాబ్లం అమ్మా. లేదు, మీ యొక్క ఆర్థిక పరిస్థితి అనేది అంతంత మాత్రమైతే మాత్రం తప్పకుండా కొంచెం ఆల్టర్నేట్గా ఏదో ఒక పార్ట్ టైం జాబ్ అయినా చేసుకుంటూ మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి. కానీ ఎట్టి పరిస్థితుల్లో ప్రిపరేషన్ మాత్రం మధ్యలో ఆపద్దు. ఓకే, మీరు మీ ఇన్కమ్ సోర్స్ని చూసుకుంటూ ఆల్టర్నేట్ని నడిపించుకుంటూ తప్పకుండా మీరు మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించవలసి ఉంటుంది. ఓకే, సో లేదు సార్ నాకు ఇలాంటి నోటిఫికేషన్ నేను ఉండను బయటకు వెళ్ళిపోతానంటే సో నో ప్రాబ్లం. సో అలాంటి వాళ్ళు వెళ్ళిపోవచ్చు. అదేవిధంగా ఎవరైతే సీరియస్ యాస్పిరెంట్స్ కాని వాళ్ళు ఎవరైతే ఉంటారో సో అలాంటి వాళ్ళు కూడా ఉన్న ఇలాంటి సిచ్యువేషన్లో తప్పుకోవడం చాలా బెటర్. తప్పకుండా గవర్నమెంట్ జాబ్ కావాలి, దాంట్లో సెటిల్ అవ్వాలి అనుకున్న వాళ్ళు మాత్రమే ఓపికతో దీంట్లో ఉండి మీ యొక్క ప్రయత్నాన్ని అయితే కొనసాగిస్తే ముందుకెళ్ళండి. ఓకే రైట్, సో నిరుద్యోగులకు మాత్రం నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, ఇది చిన్న సమస్య కాదు, చాలా పెద్ద సమస్య. ఇక్కడ కానీ మీరు రాంగ్ స్టెప్ వేస్తే మీ భవిష్యత్ అనేది ముందుకెళ్ళే అవకాశం లేదు. అండ్ నెక్స్ట్ ఈ నిరుద్యోగుల్లోనే ఆల్మోస్ట్ ఏజ్ అయిపోయి దగ్గరలో 1-2 ఇయర్స్ దగ్గరలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఇదే లాస్ట్ ప్రయత్నంగా చేయండి. అక్కడ ఒక్క పోస్ట్ ఉన్నప్పటికీ దాన్ని ప్రయత్నించండి. ఓకే, మీకు లాస్ట్ ప్రయత్నం కాబట్టి మీరు స్టెప్ బ్యాక్ వేయకుండా కొంచెం స్టెప్ ఫార్వర్డ్ ముందుకు వేసి ఈ లాస్ట్ ప్రయత్నాన్ని అయితే చేసి చివరి ప్రయత్నం ఓడిపోయిన పర్లేదని చెప్పేసి ఆ ప్రయత్నం చేసి ఆ పట్టుదలతో ముందుకెళ్ళండి. 100% విజయం వచ్చే అవకాశాలు అయితే ఉండొచ్చు. ఓకే, సో ఇది నిరుద్యోగుల కోసం. నెక్స్ట్ ప్రైవేట్ ఉద్యోగుల కోసం. సో ఈ ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ గవర్నమెంట్ జాబ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు మీకు ఉన్న ఏదైతే జాబ్ ఉందో దాన్ని అయితే ఎట్టి పరిస్థితుల్లో వదలద్దు. రాబోయే ఈ సంవత్సరం వచ్చే సంవత్సరం కొంచెం పోస్టులు అనేవి తక్కువ ఉండే అవకాశం ఉండొచ్చు లేదా పెరిగే అవకాశం ఉండొచ్చు. ఏదైనప్పటికీ మీకున్న ఆ అవకాశాన్ని అయితే దయచేసి అయితే వదలద్దు. దాన్ని పట్టుకొని మీకున్న ఖాళీ టైం ఏదైతే ఉందో దాన్ని మీ యొక్క ప్రిపరేషన్ అయితే కొనసాగించండి. ఓకే, ఎప్పుడైతే ఈ పోస్టులు పెరిగినా లేదంటే నోటిఫికేషన్లో మనకి ఎక్కువ జాబ్స్ వచ్చినా సరే ఓకే, సో డిఫరెంట్ ప్లాట్ఫామ్స్లో వెంటనే మీరు ఇటువైపు షిఫ్ట్ అవ్వడానికైతే రెడీగా ఉండండి. సో ఆ విధంగా చేసినట్లయితే 100% మీరు అనుకున్న గోల్స్ అయితే చేసుకోవచ్చు. దయచేసి గతంలో నోటిఫికేషన్లు వస్తాయని చాలామంది ఉద్యోగులు అయితే మానేశారు, మళ్ళీ ఆ ఉద్యోగం మీకు జాయిన్ అయ్యే అవకాశం ఉన్నట్లయితే దాన్ని చేసుకుంటైతే మీరు ఈ ప్రయత్నం అనేది కొనసాగించండి. నెక్స్ట్ ప్రభుత్వ ఉద్యోగులు. సో నిజానికి ప్రభుత్వం ఉద్యోగం చేసేవాళ్ళు చాలామంది అయితే హ్యాపీగానే ఉన్నారు సీరియస్లీ. అంటే ఈ సచివాలయం జాబ్లో జాయిన్ అయిన వాళ్ళు కానీ రీసెంట్గా ప్రభుత్వ ఉద్యోగంలోకి వచ్చిన వాళ్ళు మరికొంతమంది, ఎందుకంటే వాళ్ళకి ఇప్పుడున్న సిచ్యువేషన్లో చదవడానికైతే టైం లేదు, మరికొంతకాలం అది వాళ్ళకి టైం కావాలి. సో బయటికి చెప్పకపోయినా సరే
చాలామంది అయితే మాత్రం ఈ విషయంలో చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే నాకు తెలిసిన సమాచారం ప్రకారం అందరిని చెప్పను కొంతమంది. సో అయినప్పటికీ దాంట్లో కొంతమంది సీరియస్ శాస్త్రవేత్తలు ఉంటారు కాబట్టి మీరు మీ యొక్క ప్రభుత్వ ఉద్యోగాన్ని కొనసాగిస్తూ ఎప్పట్లానే మీ యొక్క ప్రయత్నం అనేది చేసుకుంటూ వెళ్ళండి. నిజానికి గ్రూప్ 1 గ్రూప్ 2 పోస్టులు ఎప్పుడూ తక్కువ ఉంటాయి. అందులో గ్రూప్ 1 పోస్టులు ఇంకా తక్కువ ఉంటాయి కాబట్టి అది మీకు తెలిసిన అంశమే కాబట్టి ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ ఉద్యోగాన్ని ప్రిపేర్ అయ్యే వాళ్ళు గ్రూప్ 1 లెవెల్లో వాళ్ళు ప్రయత్నిస్తారు కాబట్టి సో ఈ రాబోయే ఎగ్జామ్స్ అనేవి ఒక ట్రయల్ మ్యాచ్ లాగా చేసుకుంటూ మన యొక్క పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందని చెప్పేసి టెస్ట్ చేసుకుంటూ అయితే ముందుకెళ్ళినట్లయితే 100% అనేది మీకు ఉద్యోగం వస్తుంది. సో ఈ ఇయర్లో కొంచెం భంగపాటు పడ్డం, పెంచవచ్చు పెంచకపోవచ్చు చెప్పడం కష్టం. అయినప్పటికీ రాబోయే ఎప్పుడైతే రాబోయే క్యాలెండర్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఖచ్చితంగా ఎక్కువ పోస్ట్ అనేవి ఉండే అవకాశం ఉంటుంది. ఏ ప్రభుత్వం అలాంటి అంటే ఉద్యోగాలు ఇవ్వకుండా చెత్త నిర్ణయాలను తీసుకునే అవకాశం అయితే లేదు. సో అలా చేసినట్లయితే 100% ప్రభుత్వం కూలిపోయే అవకాశం ఉంది కాబట్టి రైట్. సో మీరు దాన్ని దృష్టిలో పెట్టుకుని అయితే చదివే ప్రయత్నం చేయండి. అయితే ఒక విషయం ఏంటంటే దీంట్లో ప్రిపేర్ అయ్యే వాళ్ళు కేవలం 10% పీపుల్ మాత్రమే సిలబస్ కంప్లీట్ చేశారు. మిగతా 90% పీపుల్ ఎంతవరకు సిలబస్ని అయితే ఎవ్వరూ కంప్లీట్ చేసి ఉండరు. అలాంటి వాళ్ళకి ఒక మంచి అవకాశం అదేంటంటే సో ఇప్పుడు మీరు నిరుద్యోగులు అవ్వచ్చు, ప్రైవేట్ ఉద్యోగులు అవ్వచ్చు, లేదంటే ప్రభుత్వ ఉద్యోగాన్ని ప్రిపేర్ అవుతుంది, ప్రభుత్వ ఉద్యోగాన్ని చేస్తూ ప్రిపేర్ అవ్వచ్చు. సో ఇలాంటి వాళ్ళందరూ ఈ రాబోయే గ్రూప్ 1 గ్రూప్ 2 ఉద్యోగాలు ఏవైతే ఉన్నాయో దాన్ని ఒక ప్రాక్టీస్గా చేసుకొని మీ పర్ఫార్మెన్స్ ఎంతవరకు ఉందని చెప్పేసి మిమ్మల్ని మీరు ఓకే టెస్ట్ చేసుకుంటూ రాబోయే నోటిఫికేషన్ ఏవైతే ఉన్నాయో దానికోసమైతే మీరు ప్రిపేర్ అయినట్లయితే ప్రయత్నించినట్లయితే 100% విజయం సాధిస్తారు. అదేవిధంగా విద్యార్థులు, విద్యార్థి సంఘాలు, అదేవిధంగా ప్రజా సంఘాలు ఏవైతే ఉన్నాయో ఏపీపీఎస్సికి అదేవిధంగా ప్రభుత్వానికి తమ యొక్క డిమాండ్లు అనేవి తెలుపుతూ ఉన్నాయి. సో దానికి ప్రతి ఒక్కరూ సపోర్ట్ చేయండి. గత అంటే 18th రోజు మనకు వచ్చిన క్యాలెండర్కి ఈ రోజుకి చాలామంది అయితే కొంత ఆ న్యూస్ అంటే దీని యొక్క ఏదైతే ఆ వేడి అనేది తగ్గింది. ఇంకా కొంచెం ముందుకు వెళ్ళే కొద్ది తప్పకుండా అందరు దీన్ని మర్చిపోయే అవకాశం ఉంటుంది. దయచేసి మనకి ఉద్యోగాలు పెరగాలంటే మీరు 100% దీనిపైన అంటే మనకి ప్రిపరేషన్ కొనసాగిస్తూ అది చేస్తున్న ఉద్యమాలకి సపోర్ట్ తెలిపే ప్రయత్నం చేయండి. వీలుంటే మీరు అక్కడికి వెళ్ళి వాళ్ళతో కలిసి ధర్నాలు చేసే ప్రయత్నం చేయండి. అయితే ఈ క్రమంలో ఎవ్వరు కూడాను విద్యార్థి సంఘాలు లేకుండా మీరు ఇండివిజువల్గా వెళ్ళి ప్రభుత్వాన్ని అనవసరపు మాటలని ప్రాబ్లమ్స్లో పడద్దు. ఒకవేళ మీరు అలా చేసినట్లయితే రాబోయే రోజుల్లో మీరు ప్రభుత్వ ఉద్యోగానికి రాసినా సరే ఆ ఉద్యోగంలో మీపైన ఏమైనా కేసులు ఉంటే మాత్రం దాని నుంచి అయితే టెర్మినేట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి కొంచెం ఆచితూచి మాట్లాడండి. నెక్స్ట్ ఏంటంటే విద్యార్థి సంఘాలతో కొనసాగండి. సో ఏం ప్రాబ్లం లేదు, కానీ మీరు ఇండివిజువల్గా వెళ్ళి పొరపాటున ఎవరిని కించపరిచే విధంగా ఓకే లిమిట్స్ దాటే విధంగా అయితే ఎవరు మీ యొక్క భావాలను అయితే చెప్పే ప్రయత్నం చేయొద్దు. ఓకే సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్, చదవండి. మీకే కాదు మాకు కూడా, మీకు ఎంత పెయిన్ ఉందో మాకు అంతే పెయిన్ ఉంది. నిజానికి ఒక మాట చెప్పుకోవాలి, ఇన్స్టిట్యూట్స్ కూడా చాలా వరకు ముందుకొచ్చి మీకు సపోర్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఈవెన్ ఈ క్రమంలో మనం కూడా ఒక అడుగు ముందుకేసాం. ఇక్కడ ఒక చిన్న ఇష్యూ జరిగిందమ్మా, అదేంటంటే ఫస్ట్ డే ఎప్పుడైతే మనకి క్యాలెండర్ వచ్చిన తర్వాత ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఒక వీడియో చేసాం. తర్వాత అనేకమైన పోస్టింగ్లు అనేవి మన కమ్యూనిటీ బాక్స్లో పెట్టాం. సో ఇలాంటి క్రమంలో కొంతమంది విద్యార్థులు మీకెందుకు ఇవి ఏంటి, మీకు ఇన్కమ్ రాదని చెప్పేసి ఇవన్నీ చేస్తున్నారని చెప్పేసి ప్రశ్నించారు మమ్మల్ని. గుర్తుపెట్టుకొని చిన్న ఇక్కడ ఒకవేళ ఇదే విధంగా కొనసాగితే నేను ఒక్కనే నష్టపడతాను. నా సపోర్ట్తో, ఇతర ఇన్స్టిట్యూట్ సపోర్ట్తో, మీ సపోర్ట్తో తప్పకుండా ఉద్యోగులు అనేవి పెంచినట్లయితే కొన్ని లక్షల మంది అయితే వాళ్ళ భవిష్యత్తుని మార్చుకోవచ్చు. ఇక్కడ
ఏ ఒక్క వ్యక్తి గురించి అది కాదు. ఎవరు చేసినా సరే మీకోసమే. ఈరోజు మీరుంటేనే మేమున్నాం, మీకు ఉద్యోగాలు వస్తేనే ఇక్కడ మేము సమాజం నిలబడగలం. ఓకే, సో ఆ ఉద్యోగ నోటిఫికేషన్కి మీరు ప్రిపేర్ అయ్యి మా ద్వారా మీకు అంటే మేమిచ్చే కోచింగ్ ద్వారా మీ ఉద్యోగాన్ని హెల్ప్ అయ్యి ఫలానా ఇన్స్టిట్యూట్ వల్ల నాకు ఉద్యోగం వచ్చిందని చెప్పుకున్నప్పుడు మాత్రమే మేము ఇక్కడ నిలబడే అవకాశం ఉంటుంది. సో దయచేసి అలాంటి కాంట్రవర్సీస్ మీకు సపోర్ట్ చేసే వాళ్ళని అయితే నెగిటివ్గా అయితే దయచేసి కామెంట్ చేయొద్దు. ఓకే, నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, మా ప్రయత్నంలో మీ ముందు ముందుకొచ్చినప్పుడు పోతే మేము ఒక్కడే పోతామమ్మ, కానీ విజయం సాధిస్తే కొన్ని లక్షల మంది దానివల్ల ప్రయోజనం పొందే అవకాశం ఉంటుంది. ఓకే, సో కలిసి నడుద్దాం. తప్పకుండా మా సపోర్ట్ అనేది 100% మీకు ఉంటుంది. ఫర్దర్గా మనం ఏం చేయాలో కూడా డిస్కస్ చేసి ముందుకెళ్ళే ప్రయత్నం చేద్దాం. అయితే మీరు చేయాల్సింది ఒకటే, మీ యొక్క ప్రిపరేషన్ కొనసాగించండి, దయచేసి ఆపొద్దు. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.